తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం ప్రజలకు నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠినమైన చర్యలు తప్పవని మండల ఇన్సిడెంట్ కమాండర్ తహసీల్దార్ కె దుర్గారావు పేర్కొన్నారు. అంగరటేకి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక కిరాణా కాయగూరల దుకాణదారులకు ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఇన్సిడెంట్ కమాండర్ తహసీల్దార్ కె దుర్గారావు మాట్లాడుతూ ప్రతి దుకాణం ముందు సరుకుల ధరల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సమయం వరకే విక్రయాలు జరపాలని సూచించారు. దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలన్నారు. ధరల పట్టిక ప్రదర్శించకుండా సరుకులు అధిక ధరలకు అమ్మితే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శులు బి రత్నం, మహమ్మద్ అలీ, టేకీ కార్యదర్శి కె రామకృష్ణ, సచివాలయం సిబ్బంది, విఆర్ఓ డివి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్పించుకునే పరిస్థితి వస్తుంది. కూరగాయలు ఎవరు మీరు ఎలా ఉన్నారు? కూరగాయలు బీరకాయలు ఎలా ఉన్నారు? ఎందుకు 40 రూపాయలు? ఎందుకు 20 రూపాయలు అమ్ముతున్నారు? రావుల పాలు రైతు బజార్లో 40 రూపాయలు డబ్బులు ఎందుకు వస్తుంది? రైతు బజార్ మాకు ఎవరికైనా ఎక్కువ రైతు బజార్ 10 కేజీలు కావాలంటే ఎవరైనా ఎవరు రైతు బజార్ ఎవరెవరు ఎవరు రైతు బజార్లో వాళ్ళే కొంటున్నారండి? వాళ్ళకి వాళ్ళకి అది మీ దగ్గరికి మేము ఒక్కలమే రాం, వేరు వేరు వ్యక్తుల చేత కూడా పంపించి ఆ రేట్ తెచ్చుకొని మేము జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే మీరు 11 గంటలు దాటిన తర్వాత ఎక్కువ గుమికూడేటట్లుగా మీరు షాపులు కట్టేయమన్నా కూడా కట్టేయటం లేదు. మీరు మేము చెప్పేది ఉదయం 11 గంటలు 9 అనుకున్న ఎక్కలేదు, కానీ 11 గంటల వరకు తర్వాత మాత్రం ఎవరు షాపు తెరిచినా ఒక్కసారి కానీ కేసు బుక్ అయితే తర్వాత అది పోదు. ఎందుకంటే తీవ్రమైన పరిస్థితులు ఉన్నది కాబట్టి నేను అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. మొన్న ఆదివారం నాడు షాపులు తీయొద్దని, చికెన్ మటన్ అమ్మొద్దని చెప్పండి. ఇప్పుడు నేను తహసీల్దార్ కపిలేశ్వరం అండి. ఈరోజు మనకి కపిలేశ్వరం మరియు అంగర ఈ టేక్ గ్రామాల్లో నిత్యావసర వస్తువులు సంబంధించి కిరాణా మరియు మన కూరగాయలు మార్కెట్దారి వ్యాపారస్తులతో మీటింగ్ చేయడం సమావేశం నిర్వర్తించడం జరిగింది. సో అందరికీ కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే, సుమారు రైతు బజార్ ధరలకే కూడా అమ్మవలసిందిగా మేము చెప్పడం జరిగింది. ఎవరు కూడా దీనికి మించి ఎవరు వసూలు చేయడానికి లేదు. దానికి సంబంధించి రవాణాలో మీకు ఏమైనా 2-3 రూపాయలు వ్యత్యాసంలో అయితే అమ్ముకోవడానికి ఇబ్బంది లేదు, కానీ అంతకు మించి చేయడానికి లేదు. మనం కరోనా రాకముందు ఏ విధమైనటువంటి అమ్మకాలు కొనుగోళ్ళు ఉండేవో అదేవిధంగా ఇప్పుడు కూడా మనం చేయవలసిందిగా కోరుతున్నాము. అప్పటికి ఇప్పటికి కూడా ఏ విధమైన తేడా లేదు. అప్పుడు ఎటువంటి మనకి వస్తువుల రవాణా కానీ లేకపోతే మనకి అవైలబిలిటీ ఉండేదో ఇప్పుడు కూడా అన్నీ ఉన్నాయి. సో అటువంటిప్పుడు రేట్ల విషయంలో తేడా రావడానికి ఏ విధంగా లేదు. ఒకవేళ ఎవరైనా తేడా ఉంది, భారీ తేడా ఉందో అంటే అటువంటి వాటిని మేము అమ్మటం కుదరదని చెప్తున్నాం. ఒకవేళ ఈ నిబంధనలు కనుక ఎవరైనా విభేదించి కనుక అమ్మితే మాత్రం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఇమీడియట్గా వాళ్ళని ఈ సిఎస్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది. షాపులు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు బెయిల్ కూడా ఇవ్వడం జరగదు. సో కాబట్టి ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని మీరు కూడా మీరు బతకండి, జనాలు కూడా బతకనివ్వండి. మీ రేట్లు కూడా నామినల్ గతంలో అంతకుముందు కరోనా ముందు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అదేవిధంగా కంటిన్యూగా చేయాలని కోరుతూ ప్రజలందరికీ మరియు వ్యాపారస్తులకి అందరికీ కూడా నేను ఒకసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్